చాలా మంది మాట్లాడుకోవాలి కాదు, కానీ నేను టైం లేనందు నేను 3 గంటల వరకు టైంలో పోవాలి కాబట్టి ఇది ఎందుకో మరి పెరుమాళ్ కూడా చూడగా 3 సార్లు క్యాన్సిల్ అయ్యి ఇక ఈ రోజు కూడా సీఎం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యేది, కానీ ఇప్పటికే 3 సార్లు క్యాన్సిల్ అయ్యింది, క్యాన్సిల్ చేయకూడదని ఖచ్చితంగా లేదా వస్తాను 1 గంట వరకు కంప్లీట్ చేయమని చెప్పిన నేటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు చంద్రంపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధువు గారు మరియు ఇంకా పూరిపల్లి జనార్దన్ గారు బీసీ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ మరి ఇంకా మా ఎంపీటీసీ రాజు మా చంద్రంపేట సర్పంచ్ సత్యనారాయణ గారు ఇంకా సత్యనారాయణ గురు గారు ఇప్పుడు మాజీ మండల అధ్యక్షుడు రాజు గారు తర్వాత దేవేంద్ర గారు అంజనేడు సర్పంచ్ గారు పేరు పేరు ఇంకా మహాత్మీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గారు నారాయణ గారు మాజీ సర్పంచ్ కాశీ మాజీ సర్పంచ్ రామేశ్వర్లి చంద్ర పేరు పేరున వేదిక పేరు సాయి రెడ్డి గారు ఇంకా అందరు పేరు పేరున వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సోదరు సోదరి మండలకు అందరికీ నమస్కారం. మా ఎస్ఐ గారు మర్చిపోయింది సార్, మా కొత్తగా వచ్చిన చక్రంపేట ఎస్ఐ గారు అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మనం గత 10 సంవత్సరాల నుంచి అనుకున్నాం, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు చక్రంపేటలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కలుసుకుంటూ ఉండే అట్లాంటిది మా నారాయణ కే నియోజకవర్గంలో కలిసిన తర్వాత మనం జడ్పీటీసీ ఎంపీపీ అన్నీ కూడా సర్పంచ్ కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కిషారెడ్డి గారు శాసనసభ్యులుగా గెలిపించింది ఫస్ట్ టైం, మళ్ళీ సెకండ్ టైం కూడా కిషారెడ్డి గారిని శాసనసభ్యులుగా గెలిపించింది. తర్వాత మీ చక్రంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. తల్లి గడబడి చేయకుండా ఇవో డిస్టర్బ్ చేయకూడదు. మురుగుపల్లిలో కూడా చాలా మంది యువకులు చాలా మంది ముందుకు వచ్చారు, హైయెస్ట్ మెజారిటీ ఇవ్వడం జరిగింది మురుగుపల్లిలో కూడా. మురుగుపల్లి కూడా సీసీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ అన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా మీరు ఒక్క గ్రామం వదిలిపెట్టకుండా వివిధ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనమన్నీ కూడా ఏర్పడడం చేసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమల్లో భాగంగా ఈరోజు కూడా మహాలక్ష్మి కార్యక్రమంలో ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళకు వారి అకౌంట్లో నెల 2500 రూపాయలు పడుతుందని చెప్పేసి మహాలక్ష్మిలో భాగంగా ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పి చెప్తాను. గెలిచిన తర్వాత బాబాయ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ దౌర్భాగ్యపు తెలంగాణ ప్రభుత్వానికి మీరు అందరూ 10 సంవత్సరాలు అధికారం కట్టబెట్టే ఏం చేసారు అంటే ఇక్కడ మన సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు చేయాలన్న ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన అందరికి మన మంత్రివర్గం తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు తీసిన ఖర్చు తగ్గించుకొని బడ్జెట్ కూడబెట్టుకొని 48 గంటల్లోనే ఉచిత బస్సు మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు కార్యక్రమం నలభై చేయడం జరిగింది. మొన్నటికి మొన్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులో మొన్న మీరు ఎంతో మంది బీదోళ్లకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు బీదోళ్లకు ఎవరికైతే 200 యూనిట్లో కూడా కరెంటు కడితే, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కరెంటు బిల్లులు చాలా పెరిగిపోయినాయి, తెలంగాణలో ఒడిగబెట్టింది ఏం లేదు, అన్ని ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ధర పెరిగిపోయింది, ఉప్పు పప్పులు తిరుమండాలు అన్ని ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్తో సహా. అట్లాంటిది మనము 2 కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి పిల్లలు గతంలో 1989లో స్వర్గీయ నారాయణ రెడ్డి గారు ఇది మెదక్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్నమంటే నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, దాని తర్వాత శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం ఇండి ఇవ్వడం జరిగింది, దాని తర్వాత కిషారెడ్డి గారు వాళ్ళు వచ్చిన తర్వాత
ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించారు. డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తేనే ఉంటాడు, బిడ్డ వస్తేనే ఉంటుందని ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఒక ఎవరికి ఇంట్లో కూడా చేయలేదు. 3 ఎకరాల భూమి ఇప్పిస్తాను గొప్పలు పలికిరు. బీదల దగ్గర ఉంచుకొని పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్స్, శ్మశాన వాటికలు కట్టిరు. ఒక్క ఎకరం ఒక గుంట కూడా కొత్తగా ఇచ్చిన దాఖలా లేవు. ఇక్కడ స్థానికంగా బాగా లోన్ మాఫ్ చేస్తారు, మన లోన్ మాఫ్ చేయలేదు. ఇంటింటికి ఉద్యోగం అందరూ, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేదు. స్థానికంగా అయితే మీరు చూసిర్రు ఎలా అన్ని మొత్తము కొంపలు కూల్చే ఎమ్మెల్యే, అది ఇల్లు కూడగొట్టే ఎమ్మెల్యే, ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా ఇల్లు కూడగొట్టారు. అది కాంగ్రెస్ పార్టీ కూరగొట్టడము ఆ టీఆర్ఎస్ నాయకులకు తెలుసు, కబ్జా చేయడము టీఆర్ఎస్ నాయకులకు తెలుసు, మందిని దోసుకొని తినడము టీఆర్ఎస్ నాయకులకు తెలుసు. ఒక్కొక్కరి ప్రార్థన చేసి ఎన్నో ఎన్నో ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకున్నారు, రాణి శంకరమ్మ భూములను కబ్జా పెట్టుకున్నారు. దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వీధుల మీద అరాచకం చేసి వాళ్ళకి బలం భయపెట్టి మన రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది తక్కువ పైసలతో నేను చెప్పినా. ఎంతో మంది భూగుపల్లి సోదరులు కూడా నేను చెప్పినప్పుడు మీరు వాళ్ళ మాటలు ధైర్యంగా ఉండే మన ప్రభుత్వం వస్తున్నది, ఎవరు కూడా పైసలు ఇవ్వద్దు, ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని చెప్పేసి ఈ రోజు ధరణి ప్రక్షాళన పేరు మీద మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధరణిలో లక్షల సమస్యలు ఉన్నాయి, కానీ దౌర్భాగ్యపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సమస్య కూడా తీర్చడం చేత కాలేదు. ఉన్న విఆర్ఓను రద్దు చేసింది, విఆర్ఏను రద్దు చేసింది, మొత్తం కలెక్టర్ల చేతికి పగాలు అప్పగించింది. కలెక్టర్లు కూడా లంచమాండి మొత్తం మన భూమి, తండ్రి భూమి పిల్లల పేరు మీదకి రావాలంటే కూడా తప్పులు పడితే ఆడ పోయి తమ్ము పెడితే కానీ రాదు, కలెక్టర్ తమ్ము పెట్టాలి. మన భూమి మన చేసుకొని కూడా తమ్ము పెట్టాలి, తమ్ము పెట్టాలంటే లక్షల రూపాయలు తీసుకుపోయి కలెక్టర్లకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మన తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ధరణి ప్రక్షాళన అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు, మన కేబినెట్ మొత్తం కమిటీ చేసి దాని మీద గైడ్లైన్స్ ఇచ్చి ఏదైతే తహసీల్దార్ పరిధిలో ఉన్నదో తహసీల్దార్ పరిధిలో సమస్యలు అక్కడికక్కడ పరిష్కరించాలి. అక్కడ కానివి ఆడియో లెవెల్ పరిష్కరించాలి, అక్కడ కానివి కలెక్టర్ల దృష్టికి తీసుకొని పోవాలి, కలెక్టర్ పరిధిలో లేనివి సీసీఆర్ల దృష్టికి తీసుకొని పోవాలి అని చెప్పేసి అందరికీ అధికారాలు ఇచ్చి ఎక్కడి సమస్యలు అక్కడనే పరిష్కరించే విధంగా పెడితే భూ ప్రక్షాళన పేరు మీద మొన్నటి వరకు 9వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలోకి రెవెన్యూ అధికారులు వచ్చి మీ సమస్యలు ఏమున్నాయో అక్కడికక్కడనే వాళ్ళతో వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలు కూడా మొత్తం సాల్వ్ చేయడం జరిగింది. మళ్ళీ తను ఎక్స్టెండ్ చేశారు, టైం సరిపోలేదని చెప్పేసి ఇంకా కూడా టైం ఇచ్చారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా రైతులు వారికి ఆన్లైన్లో పెట్టుకుంటే ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించబడతాయి. ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరే ఆలోచించండి. తండ్రి చనిపోయిన తర్వాత ఆ భూమి వారి పిల్లల పేరు మీదకి చేసుకోవాలంటే ఒక ఎకరంకు 3000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంతకుముందు విఆర్ఓ వ్యవస్థ ఉండగా కేవలం 500 రూపాయలు ఇస్తే మొత్తము పిల్లల పేరు మీదకి భూమి మారిపోతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎకరానికి 3000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కానీ తండ్రి భూమి పిల్లల పేరు మీదకి వస్తలేదు. అది కూడా దాని మీద మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది కూడా ఆలోచిస్తా ఉన్నది. అందరికీ వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ధరణి వ్యవస్థ తీసుకొని వచ్చి కింద గ్రామ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకుల నుండి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నాయకుల వరకు కూడా మొత్తం అక్రమణలు, మొత్తం ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, గరీబుల భూములు మొత్తం కబ్జా చేసిన ఘన చరిత్ర ఈ టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను. దాన్ని ఎంత మటుకు ప్రక్షాళన చేస్తాం మీకు తెలుసు. అక్కడ మొత్తం ఎక్కడైతే హైదరాబాద్ చుట్టుముట్టులు రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్టీ సోదరులకు ఇచ్చినటువంటి అసైన్ భూములు ఆ రోజు కేవలం 1000 రూపాయలు విలువ చేస్తుండే, ఈ రోజు ఒక్కొక్క ఎకరము 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల ఎకరం కూడా ఈరోజు విలువ చేస్తూ ఉంటే దాన్ని బలవంతంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి టీఆర్ఎస్ నాయకులు లాక్కొని ప్రభుత్వానికి ప్రభుత్వ అవసరాలకని చెప్పేసి తీసుకున్నారు. ప్రభుత్వానికి ఇది అవసరం, మేము అభివృద్ధి చేస్తామని తీసుకొని యాక్షన్ పెట్టి బినామీల పేరు మీద వారి టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినకే కట్టబెట్టిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నేను చెప్పి చెప్తా ఉన్నాను. అటువంటిది మనం మళ్ళీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని ఇంధనం రాజ్యం వస్తుంది, గరీబులు మంచిగా బతుకుతారు, అన్ని విధాన సంక్షేమ పథకాలు అని చెప్పేసి 6 గ్యారెంటీలు తీసుకొని వచ్చారు.
దాంట్లో సంక్షేమ పథకాలు ఒక వైపు, అభివృద్ధి ఇంకో వైపు, ఇవన్నీ మళ్ళీ కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పి మీరు చూస్తా ఉన్నారు. 7.5 లక్షల కోట్లు అప్పైనా కూడా ధైర్యంతో ఖర్చు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని అన్ని గ్యారంటీలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది రెచ్చగొడుతూ ఉన్నారు. అడుగుండి బందర్వాళ్ళు లేని పోయి అడుగుకోండి రుణమాఫీ ఎప్పుడు, రైతు మంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి 15-10 సంవత్సరాలు అధికారం ఇస్తే సిగ్గు లేకుండా ఏమైనా చేసిండ్రు అని చెప్పేసి ఈ టీఆర్ఎస్ నాయకులు సమగ్రంగా మీకు 10 సంవత్సరాలు చేత రాలేదు. మళ్ళా 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. మాకు మీరు చిప్ప చేతికిస్తే దాన్ని మొత్తం సరిదిద్ది ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే ఇది కాంగ్రెస్ ఘనత కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. శంకరంపేట మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చారు. బూర్గుపల్లిలో కూడా చాలా మెజార్టీ ఇచ్చారు. కానీ ఇంకా కూడా నేను అన్ని మండలంలోని అన్ని గ్రామాల వాసులకు నేను అడుగుతా ఉన్నాను, ఏం చేసిండ్రు 10 సంవత్సరాల నుంచి అని. ఇంకా కారు గుర్తు కోట్లు పడుతున్నాయి చెప్పండి, ఏం చేసిండ్రని. ఇంకా బాడిస బతుకులు అవసరమా, ఇంకా చేతికి సంఖ్యలు అవసరమా, రైతుల చేతులకు బేడీలు అవసరమా. ఇంకా కూడా దౌర్జన్యాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా కారు గుర్తు కోటేస్తున్నారు. ఎందుకు, ఏం అవసరం అని చెప్పేసి అడుగుతాము. ఏం సగ్గబెట్టిందని, తెలంగాణను ఏం ఉదరించిందని చెప్పేసి ఇంకా వారికి అన్ని ఓట్లు పడ్డాయి మండలంలో అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కనీసం కళ్ళు తెలుగుతాం, ప్రజాస్వామ్యంగా మనం చేసి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన, ఇక్కడ కేసీఆర్ పాలన, మొత్తం అన్ని దౌర్జన్యమే, అప్రజాస్వామికం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వ అధికారులతో సహా ఎంతో మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా నాకు చెప్పిండ్రు, సార్ మీ కాంగ్రెస్ వచ్చినాక సర్లే మంచిగా ఉన్నాం సార్, ఏం ప్రెషర్ లేకుండా ఉన్నామని చెప్పేసి. ఎంతో మంది ఎంత పోలీస్ అధికారులు చెప్పారు అంటే తమ అర్థం చేసుకోండి. ఇక వేరే అధికారులు అయితే మనం చాలా దమ్ము తీసుకుంటున్నాం సార్, మా మీద ఒత్తిడి లేదు, దౌర్జన్యం అన్యాయం చేయమని ఎవరు మీరు చెప్పలేరు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు చెప్పలేదు అన్యాయం చేయమని. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అయింది సార్, మా మీద ప్రెషర్ లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కార్యదర్శి మనం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో నాకు ఎంత మండలానికి ఎంత మెజార్టీ ఇచ్చిందో అంతకంటే రెట్టింపు మెజార్టీ సురేష్ శంకర్ గారికి ఇచ్చి మనం ఎంపీ గెలిపిస్తుంటే అన్ని డబుల్ సమాజం మొత్తం కలిసి మనకి ఎక్కువ వస్తాయి, ఎక్కువ పని తీసుకొని ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ కొన్ని సమస్యలు తీసుకురావడం చెప్పింది. దీంట్లో కొన్ని రోడ్లు గురించి అయితే ఫార్మేషన్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఎన్ఆర్ఈజీఎస్లో మీరు పెట్టుకొని మీరు ఎన్ఆర్ఈజీఎస్లో ఫార్మేషన్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే మిషన్ అవసరం పడుతుందో, జేసీబీ అవసరం పడుతుందో అక్కడ వేరే నిధులు పెట్టి రోడ్ వేసుకోండి, ఈజీఎస్లో పెట్టుకొని ఎక్కడైతే రాళ్ళు వచ్చి ఎక్కడైతే గట్టి స్థలం ఉంటుందో అక్కడ జేసీబీలు పెట్టుకొని వేరే ఫండ్ల ద్వారా రోడ్ ఫార్మేషన్ చేసుకోండి. ఇదే ఎన్ఆర్ఈజీఎస్లో మెటీరియల్ కాంపౌండ్ తీసుకొని మెటీరియల్ కాంపౌండ్లో మెటల్ రోడ్ కూడా మనం చేసుకున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎక్కడ బీటీ రోడ్ అవసరం ఉంటే బీటీ యూనివర్సిటీ తెలుసు, గతంలో నార్సింగి రోడ్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేయలేదు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు అన్ని నేను గెలవగానే ప్రతిది ఒక్కరు సంగమేశ్వరి రోడ్డుతో సహా ప్రతి చిన్న తాండాలకు కానీ ప్రతి దానికి కానీ 10 సంవత్సరాలలో ఎలాంటి రోడ్డు కూడా వాళ్ళు మరమ్మతు చేయలేదు. ప్రతి రోడ్డు కూడా పెట్టాం, ప్రతి రోడ్డు పెట్టాం కానీ అక్కడ ఖజానా ఖాళీ ఉండదు. పంచాయతీ రాజ్ రోడ్డు కానీ, ఆర్ఎండి రోడ్డు కానీ, అన్ని రోడ్లు ఇంక్లూడ్ చేస్తాం. ఈ రోడ్డు ఇచ్చి పెట్టానని మాట లేదు, ప్రతి రోడ్డు పెట్టాం. కానీ మరి బడ్జెట్ ఎట్టేట్టు వస్తే అట్లా ముఖ్యమైన ఎక్కువ ట్రాఫిక్ ఏ రోడ్డు మీద ఉన్నదో ఆ రోడ్డును ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద మనం అందరం రోడ్డు రెన్యువల్ చేసుకుందామని చెప్పేసి చెప్తూ ఇంకా ఏ తాగునీటి సమస్య గురించి మొన్ననే చెప్పినాం, 1 కోటి రూపాయలు పెట్టుకుంటే నియోజకవర్గంకు 2.5 కోట్లు తాగే నీళ్ళ గురించి పెట్టాం. ఇంకా అవసరం వస్తే ఇంకా అడుగుంటున్నాం, తాగే నీళ్ళు మిషన్ భగీరథ మన కర్మ, మిషన్ భగీరథ పేరు మీద ఇంటి దగ్గర నల్లన్నారు, ఉన్న నల్లలు కూడా ఖరాబ్ చేసి పడేసారు, ఉన్న సీసీ రోడ్లు ఖరాబ్ చేసి పడేసారు, 4.5 కోట్లు అప్పు తెచ్చారు దాన్ని కూడా. అయినా ఎక్కడ కూడా 60% కంటే ఎక్కడ నీళ్ళు ఎక్కడ కూడా మిషన్ భగీరథ పనిచేస్తలేదు. అయినా మిషన్ భగీరథ పనిచేసినా పని చేయకపోయినా ఆల్టర్నేట్ సోర్స్ చూసి ఇంకా కూడా మనం నీళ్లు ఎండాకాలంలో ఎవరికి ఏ గ్రామానికి నీళ్ళు తగ్గబడకూడదని 2.5 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్లో మెదక్ జిల్లానే కాకుండా సంగారెడ్డి జిల్లా గురించి చెప్తా ఉంది, సంగారెడ్డి జిల్లా ప్రాతిపదికగా
గౌరవ కలెక్టర్ గారు మన క్రాంతి మేడం గారు నారాయణ గారు వచ్చినప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతం మేడం అని చెప్తే అందరికి 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ చేసిస్తే మన నారాయణ గారి నియోజకవర్గంకు 15 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత ఇది కూడా ఎస్డిఎఫ్ 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా అదనపు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇంకా కూడా మేము ఎన్నో ప్రతిపాదనలు పంపించడం, దాంట్లో కూడా ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్పేసి. ఇది మున్సిపాలిటీ కాదు కానీ నారాయణ గారిలో మున్సిపాలిటీ మన కొత్తగా మన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వచ్చింది. ముఖ్యమంత్రి గారికి పోయి కొత్త చైర్మన్ ఎన్నుకున్నాం సార్, మన ప్రభుత్వం మన కాంగ్రెస్ చైర్మన్ వచ్చిందని చెప్పి మాకు అభివృద్ధి నిధులు కావాలని అంటే వేరే మున్సిపాలిటీలకు 10 కోట్లు ఇస్తే నారాయణ గారికి మున్సిపాలిటీకి 20 కోట్లు ఇచ్చిన కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. నిన్ననే 4 పెద్దలు శంకుస్థాపనలు చేసుకున్నాం. స్మితాస్ అగర్వాల్ గారు ఉన్నప్పుడు పాపం బాల సదనం అనాథ పిల్లల ముందే దానికి 50 లక్షలతో కిషారెడ్డి గారు బతుకున్నప్పుడు స్మితాస్ అగర్వాల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్లో 6 రోజు శిలాఫలకం వేసినాము. ఎక్కడ ఉన్నదో అట్లనే ఉన్నది. ఈ భూపాల్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా దానికి పెట్టలేదని చెప్పి చెప్తాం. మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు అనాథ పిల్లలకు కష్టమవుతుందమ్మా, ఒక్కసారి మీరు చూడండి కలెక్టర్ గారు వేసిన శిలాఫలకం ఇట్లున్నది, అది ఎక్కడ వేసి 1 రూపాయి కూడా దాన్ని ఖర్చు పెట్టలేదు, పిల్లలు చలిలో పడుకుంటున్నారు, ఎండలో ఎండ తీవ్రత గురవుతున్నారని చెప్తే పాప మనకి కనికరించి పోయిన 3 రోజులకే 1,36,00,000 రూపాయలు దానికి శాంక్షన్ చేసింది. అంటే ఈ గతంలో ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఇది ఇది పరిస్థితి. వాళ్ళు ఏమి ఎంతసేపు భూములు కబ్జాలు రియల్ ఎస్టేట్ ధరలు అంతే, వాళ్ళు దీని పేరు మీద చేస్తాడు, మీ భూమి వాళ్ళ పేరు మీద చేస్తాడు, ప్రజలు ఎక్కడ పోతున్నారని ఎప్పుడు ఆలోచించలేదు. ఏమనండి కళ్యాణ లక్ష్మి కానీ కూడా 10,000 రూపాయలు వల్ల మళ్ళా దర్శనం ఇవ్వాలి. మళ్ళీ మీరు కాంగ్రెస్ వాడు మీరు కళ్యాణ లక్ష్మి ఆపండి, టిఆర్ఎస్ కార్యకర్తలు పోయి చెప్పాలి, కార్యకర్తలు చెప్తారు నాకు కూడా మస్తుమని చెప్తారు మా వాళ్ళు వచ్చి సరే చెప్పులు ఇవ్వద్దు సార్ 15 రోజులు ఆపుదాం సార్ ఇంకా నేను ఆపుదాం. మనకు వినటోళ్ళకి ఉండాలి కదా, చెప్పేటోళ్ళు చెప్తే వినటోళ్ళకి తెలివి ఉండాలి కదా. నేను చెప్తున్నా మీరేమన్నా చేయండి, మీకు ఇంకేమన్నా కావాలంటే అనుకోండి, కానీ ఎవరిది గని ఇవ్వలేదు ఒక్క చెక్ కూడా ఆపే ప్రసక్తి లేదు. ఏ పార్టీనైనా సరే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి. గరీబులకు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ బీఎస్పీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పేసి చెప్తూ అన్ని విధాలా ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ కూడా ఫస్ట్ గరీబులకు ఇవ్వాలి, తర్వాత మన కార్యకర్తలు ఎవరైతే నెక్స్ట్ అంతకంటే ఎవరైతే గరీబులు వాళ్ళకి ఇవ్వాలి. కేవలం మనకు 3,500 ఏంటంటే ఊరికి 5 ఇళ్ళు కూడా రావు. కానీ మన పెరుమా నలభై కావాలని రాసాడు, 40 ఇళ్ళు ఒకసారి కాకుండా 40 ఇళ్ళు నీకు 2-3 సంవత్సరాల 40 ఇళ్ళు ఖచ్చితంగా ఇస్తాయని చెప్పేసి చెప్తాము. 1 సంవత్సరం బిడ్డల వారికి వస్తాయి, 5 సంవత్సరాలు మనకి ఇల్లు వస్తాయి, 40 ఇళ్ళు రాసిండ్రు. 1 సంవత్సరం కాకుండా మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా మీకు అవసరం ఉన్న ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నా అని చెప్తూ ఇంకా ఏ సంవత్సరమైనా కూడా అది తమ్ముడు ఏమో ఇవ్వండి, దమ్ముడు సబ్ ఇవ్వండి, నేను కూడా పరిశీలన చేస్తా ఖచ్చితంగా చేద్దాం. ఇంకా అదే విధంగా కూడా కాంగ్రెస్ పరిపాలన తీసుకురావాలని చెప్పేసి మనోజాన్ని గెలిపించాలని అంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరిద్దాం, మనం కూడా అన్ని విధాలా సహకరించి ఇక్కడ కూడా గ్రామంలో కూడా అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు సామాన్య మానవులకు బీద ప్రజలకు మనం సేవ చేసి మన స్కీమ్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఫలాలు అందరికి అందే విధంగా అందరినీ ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరికి లాభం అయ్యే విధంగా మనం కూడా కృషి చేద్దామని చెప్తూ ముగిస్తున్నాను. జై జై కాంగ్రెస్.